Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీని వదలని కోవర్ట్ చీడ పురుగుల బెడద. రాజకీయం అంటేనే వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి. ఎదుటి పార్టీలోని బలాలు బలహీనతలు తెలుసుకోవడం అందులో అసలైన వ్యూహం. ఇది రాజుల కాలం నుంచి కూడా ఉంది. వేగల ద్వారా ముఖ్య సమాచారాన్ని ఆ రోజుల్లో తెప్పించుకునేవారు. ఆధునిక కాలంలో రాజకీయ పార్టీల్లో కూడా అలాంటి వేగులు ఉంటూనే ఉన్నారు. వారినే నూతన పరిభాషలో కోవర్ట్లని అంటుంటారు. వీరి పని ఏంటంటే పార్టీతో మంచిగా ఉంటూనే సీక్రెట్స్ ప్రత్యర్థి పార్టీలకు చేరవేయడం. అలా కోవర్టులు ఎక్కువైతే నిండు పడవకు చిల్లుపడి నడి సంద్రంలో ఎలా మునక వేస్తుందో అదే పరిస్థితి ఉంటుంది. వేరే యావత్తు కొంప ముంచుతారు అన్నమాట. వైసీపీ విషయానికి వస్తే కోవర్ట్ల బెడద ఆది నుంచి ఎక్కువే. ఎందుకంటే వైసీపీలో చేరిన వారంతా వేరే పార్టీల నుంచి వచ్చిన వారే కావడంతోనే అంటున్నారు. ముందు బేస్ లెవెల్లో అయినా పార్టీకి విధేయులైన వారు ఉంటే బాగానే ఉంటుంది. కానీ అయారాం గయారాంలకు వైసీపీ ఆది నుంచి ఆశ్రయం ఇస్తోంది. వారి అవకాశాలు వారు అందిపుచ్చుకొని పార్టీని చేడు చేస్తూ చల్లగా పోతున్నారు అన్న టాక్ కూడా ఉంది. ఇక వైసీపీలో చూస్తే ఎన్నికల ముందు నుంచి కూడా ఈ కోవర్ట్ల బెడద ఎక్కువగానే ఉందని ప్రచారం సాగింది. వీరంతా వైసీపీలో ఉంటూ అక్కడ ముఖ్యమైన సమాచారాన్ని టీడీపీ కూటమికి ఎప్పటికప్పుడు చేరుస్తూ తాము ఉన్న పార్టీనే ముంచేస్తారని కూడా చెప్పుకున్నారు. అయితే ఎన్నికలు అయ్యాయి, వైసీపీ ఓటమి పాలైంది. మరి ఇప్పుడు కూడా కోవర్ట్లు పార్టీలో ఉన్నారా అంటే ఉన్నారని ప్రచారమైతే సాగుతోంది. ఈ కోవర్టుల భరతం పట్టడంతో అధినాయకత్వం చేయాల్సింది చేస్తోందని అంటున్నారు. కొంతమంది కోవర్ట్లను జగన్ గుర్తించి బయటకు ఇప్పటికే పంపించారని కూడా అంటున్నారు. అయితే ఇంకా చాలామందే ఉన్నారు అని అంటున్నారు. వీరి మీద కూడా అధినాయకత్వానికి కీలకమైన సమాచారమే ఉందని, వారిని కూడా సరైన సమయం చూసి పంపించాలని అనుకుంటోంది అని అంటున్నారు. మరి ఈ కోవర్టులను ఎలా గుర్తించడం అంటే అక్కడే చాలా తమాషాలు జరుగుతున్నాయి. వైసీపీలో పెద్ద నాయకులలో కొందరిని అసలు పచ్చ మీడియా అయితే పట్టించుకోవడం లేదు, వారిని టార్గెట్ కూడా చేయడం లేదు. ఇక్కడ డౌట్లు అందరికీ పుట్టుకొని వస్తున్నాయి. ఇలా పచ్చ మీడియా వీరి మీద సాఫ్ట్ కార్నర్తో ఉంది అంటే వీరంతా టీడీపీ కూటమితో కుమ్మక్కైనట్లే అని నిర్ధారణకు వస్తున్నారు. లేకపోతే వైసీపీలో ఎవరిని విడిచిపెట్టకుండా ముప్ప తెప్పలు పెడుతూ మూడు చెరువుల నీరు తాగిస్తున్న కూటమి పెద్దలతో పాటు గోరంతా ఉంటే కొండంత విషయంగా ప్రచారం చేస్తూ పూర్తిగా రాజకీయ బురద అంటించి బదనాం చేస్తున్న పచ్చ మీడియాకు వీరి మీద ఎందుకు అంత ప్రేమ అన్న చర్చ కూడా వస్తోంది. దీంతో జగన్ కూడా ఈ విషయం మీద సీరియస్గానే ఉంటున్నారు. అందుకే తొందరలోనే వారిని కూడా కట్టగట్టి బయటకు పంపించే ఆలోచనలో జగన్ ఉన్నారని అంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం కూడా ఉంది. టీడీపీలో ఏళ్ల తరబడి ఉన్నవారు వైసీపీలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చారు. వారిలో కొందరు తిరిగి వెళ్ళిపోయారు, మరికొందరు అధికారం లేకపోయినా ఇంకా ఉంటున్నారు. సో వారి మీద కన్ను వైసీపీ పెద్దలకు ఉంది అని అంటున్నారు. మరోవైపు చూస్తే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గొడుగు పట్టే రకాలు కూడా ఉన్నాయి. వీరు కూడా పూర్తిగా వైసీపీ శిబిరాన్ని ఖాళీ చేయకుండా పట్టుకుని వేలాడుతున్నారు. ఇంకొందరైతే పార్టీలో కేవలం ఉండేదే ఇలాంటి సమాచారం చేరవేసేందుకని అంటున్నారు. నేరుగా వెళ్ళి కూటమి తీర్థం పుచ్చుకోకుండా ఇక్కడే ఉండి అక్కడకు మేలు చేస్తున్నారని అంటున్నారు. ఆ విధంగా వారు వివక్షంలో ఉన్న కూటమి పెద్దల కరుణా కటాక్షాలకు నిండుగా నోచుకుంటున్నారు అని అంటున్నారు. ఇలా వైసీపీలో చేరి తానులో ముక్కలా కలిసిపోయిన వీరిని పట్టుకోవడం అంత సులువు కాదని అంటున్నారు. అయితే అధినాయకత్వం ఫోకస్ పెడితే కష్టమేమి కాదని అంటున్నారు. మరో విషయం ఏంటంటే ఇప్పటికైనా వైసీపీ విధేయులకు బాధ్యతలు అప్పగించి పార్టీ మీద, జగన్ మీద, వైఎస్ఆర్ మీద ప్రేమ అభిమానాలు ఉన్నవారికి పెద్దపీట వేయాలని కోరుతున్నారు. అప్పుడే వైసీపీకి కోవట్లనే చీడ పురుగుల బెడద తప్పుతుందని అంటున్నారు.